ఏమైంది మాక్రం కొత్త కొత్త క్యాప్టెన్సీ చేస్తాన అన్న చేతులనే ఓడిపోయిల్ ఇక ఏం గెలుతారు చెప్పు డిక్లేర్ ఇల్వే హార్దిక్ బ్రో మేము ఆల్రెడీ ఓడిపోయి ఓడిపోయి ఉన్నాం ఇక మాకు ఈ మ్యాచ్ ఓడిపోయినా గెలిచినా పోయేదేం లేదు కానీ మీరు మా చేతిలో ఓడిపోతే టేబుల్ లా థర్డ్ లేదా ఫోర్త్ కచ్చే ఛాన్స్ ఉన్నది కాబట్టి భయపడాల్సింది మీరు మేం కాదు ఈ సీజన్ లో మేము ఇప్పటివరకు ఆడిన ప్రతి టీం ని ఒక్కసారాన్ని ఓడించినాం మీతోనే ఆర్సీబీతోనే ఇంతవరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు ఈ రెండు మ్యాచ్లలో మిమ్మల్ని కూడా ఓడించి బ్యాలెన్స్ చేస్తాం అయినా మీ టీం ను చూసి భయపడదామన్నా భయం లేదు ఎవరు ఆడతారు మీ టీంలో ఒక ఒక క్లసన్ తప్ప ఒక క్లసే ఆడతాడని నువ్వు అనుకుంటాను కానీ ఎస్ఆర్ఎస్ టీమ్ ప్లేయర్లు అందరు కలిసి ఆడితే ఎట్లుంటుందో ఈ మ్యాచ్ లో చూపిస్తాం మా పిల్లగాడి అభిషేక్ శర్మ ఒక్క ఓవర్ లై సిక్స్ వేయడం వల్ల మీ అన్న టీం గెలిచింది ఈసారి కథ మొత్తం వేరే ఉంటది ఐపీఎల్ చరిత్రలోనే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటిదో తెలుసా ఎస్ఆర్ టీం టీమ్ నన్ను రిలీజ్ చేయడం లాస్ట్ మ్యాచ్ లో నాలుగు వికెట్లు తీసుడే కాకుండా బ్యాటింగ్ లో పది సిక్స్ లు కొట్టినా ఇక హెచ్ అయితే నా ఎక్స్ టీం రషీద్ ఖాన్ తో ఎట్లుంటుందో చూపిస్తా ఏం కావాలి రిలీజ్ చేసిన కేన్ మనమే ను అన్ఫార్చునేట్లీ ఫస్ట్ మ్యాచ్ ఇంజరీ అయ్యి మామ న్యూజిలాండ్ కెలిపోయి కేన్ మామ కూడా ఉండేది ఉంటే మంచిగా ఉంటుండే త్రిపాఠి బ్రో బ్యాటింగ్ చేయడానికి పోయేటప్పుడు ప్యాంట్ ఐస్ క్యూబ్స్ వేసుకొని పోతావా క్రీజ్ లా అటురుకుతో రుక్తో ఓ రెండు ఫోర్లు కొడతో ఓ సిక్స్ కూడా అవుట్ అయిపోతూ అంత అర్జెంటు పని బయట నీకు ఏముంటది చెప్పు ఎందుకు అట్లా బ్యాటింగ్ చేయ అంటే ఏ ఏం లేదు బ్రో బ్యాటింగ్ చేసేటప్పుడు అట్లా ఆగమాగం చేసినాం అనుకో త్రీ సిక్స్టీ డిగ్రీస్ ప్లేయర్ అంటారు అందుకే బౌలర్ బాల్ అయ్యే ముందే ఏటో దిక్కు తిరుగుతాటంట నేను సరే బాయ్స్ ఇప్పటివరకు అయింది ఏదో అయింది టేబుల్ లో ఫస్ట్ ఉన్న ఈ జీటీని ఓడిస్త పోయిన మన పరువు కొద్దిగానన్నా రికవర్ అవుతుంది సో ఈ మ్యాచ్లో ప్రతి ప్లేయర్ హండ్రెడ్ పర్సెంట్ పెట్టాలి అయినా మీరేం పెడతారు ఫోటో నాకు అర్థంగా ఎవరైనా ఇంపాక్ట్ ప్లేయర్ ని బౌలింగ్ చేసేటప్పుడు ఒక స్పెషలిస్ట్ బౌలర్ ని బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ ని పట్టుకత్తారు అయినా మీరు మాత్రం ఇంపాక్ట్ ప్లేయర్ కింద ఒక ఆల్రౌండర్ ని తీసుకొని వట్టిగా ఫీల్డింగ్ చేయించుకున్నారు పోనీ టీమ్ లా బౌలర్లు ఎవరైనా లేరా అంటే ఉమ్రాన్ మాలిక్ ఉన్నాడు కార్తిక్ త్యాగి ఉన్నాడు ఏ సాహాబ్రో ఏం మాట్లాడతానో అన్ని టీంలు ఇంపాక్ట్ ప్లేయర్ ని బ్యాటింగ్ లేదా బౌలింగ్ కి యూజ్ చేసుకుంటాయి కానీ ఎస్ఆర్ఎస్ టీం మాత్రం ఫీల్డింగ్ చేయడానికి ఉపయోగించుకుంటారు నీకేమన్నా ప్రాబ్లమా ఆక్రమ్లో మీరు ఈ మ్యాచ్లో కూడా సేమ్ స్ట్రాటజీ ఫాలో కానీ నేను చూసుకుంటాను ఆక్రమ్ అన్న అనవసరంగా వాళ్ళతో అన్ని మాటలు పడతాను మ్యాచ్లు ఓడిపోయినా పెద్ద ప్రాబ్లం లేదు కాబట్టి నన్ను లకు తీసుకో ఈ లాస్ట్ రెండు అన్నా గెలిపించడానికి ట్రై చేస్తా నేను ఎందుకు చెప్తానంటే మన టీం లో యావరేజ్ ఆడే ప్లేయర్స్ ఉన్నారు వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసినా మీరు గెలతలేరు అదే నన్ను తీసుకున్నారు అనుకో సింగిల్ హ్యాండెడ్ గా మ్యాచ్ గెలిపించడానికి ట్రై చెత్తా లేదనుకో తొందరగా అవుట్ ఏదా కరెక్ట్ చెప్తాడు వే పిల్లగాడు మీరు ఎట్లయినా ఓడిపోతారు గదేదో ఆ బ్రూక్ ని తీసుకుంటే గెలిపించే ఛాన్స్ ఉన్నది కానీ మా అన్న మిమ్మల్ని మీ హోమ్ గ్రౌండ్ లోనే ఓడించాడు ఇప్పుడు మీరు వచ్చేది మా హోమ్ గ్రౌండ్ కి అసలు ముంబైతో మ్యాచ్ ఓడిపోయి ఫ్రస్ట్రేషన్ మీరు కరెక్ట్ దొరికిలేవే మిమ్మల్ని నెట్లోడి మీ ఇమాజినేషన్కే కే వదిలేస్తాను బ్రో నేను ప్రాక్టీస్ చేసుకునేటప్పుడు బాల్ నా కాల్ కిసిరి పుచ్చు ఇంజురీ అయింది చెప్పి అప్పుడే సౌత్ ఆఫ్రికాకి మింగేస్తా ఓకే బ్రో ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్ నువ్వు పోతే టీమ్ కి క్యాప్టెన్సీ చేయాలవే నువ్వు అచ్చు లేట్ అయిందని ఫస్ట్ మ్యాచ్ లో కెప్టెన్సీ చేసినందుకే మైండ్ బ్లాక్ అయింది బాడీ షేక్ అయింది పైసలు తీసుకున్నావు కదా ఆయన రెండు మ్యాచ్లు క్యాప్టెన్సీ చేసిపో ఏ మీరు భయపడతారు కాబట్టి పాండ్యా మిమ్మల్ని భయపెడతాడు అయినా ఏమైతుంది ఈ మ్యాచ్లో మా అంటే ఓడిపోతాం అది మనకు అలవాటే కదా కానీ మన అందరం కలిసి ఆడితే ఖచ్చితంగా గెలుస్తాం టేబుల్ పైన నా టీంను ఓడించి నెక్స్ట్ సీజన్ కి ముందు మన ఆరెంజ్ ఆర్మీకి కొద్దీ హోప్ ఇద్దాం ఓకేనా టూ బ్రో లెట్స్ డూ ఇట్ సో ఫ్రెండ్స్ ఈ మ్యాచ్లో ఏ టీం అని మీరు అనుకుంటున్నారు జీటీఆర్ ఎచ్చా సో నేనైతే మన ఎస్ఆర్ఎస్కి సపోర్ట్ చేస్తున్నా ఎట్లయినా పోయేది ఏం లేదు కాబట్టి అవుటర్ ఐట అన్నట్టు ఆడతారు అనుకుంటున్నా ఎనీవే మీరేది గెలుతుంది అనుకుంటారో కింద కామెంట్ చేయండి వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి